ఇంకా హార్దిక స్వాగతం. ది రీల్ సినిమా డాక్టర్ కోట్ల హనుమంతరావు గారి యొక్క సారథ్యంలో అని చెప్పాలి. ఒక స్టేజ్ యాక్టర్గా, ఒక అభినయ కళాకారుడిగా, ఒక డైరెక్టర్గా సుదీర్ఘమైనటువంటి ప్రస్థానాన్ని కొనసాగించి ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నాట్యశాఖకు సంబంధించి, ఐ మీన్ నాటకానికి సంబంధించి ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తూ లలిత కళాపీఠానికి ఎందరో యువత యువకులు ఈ డ్రగ్స్ గా ఆకర్షితులై తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. మీకు తెలిసి ఎవరైనా ఈ డ్రగ్స్ అమ్మడం కానీ కొనడం కానీ వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే ఆ సమాచారాన్ని వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి తెలియజేయండి. మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్ 8712671111. మెగాస్టార్ చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణలో తన వంతుగా ముందుకొచ్చి వారు ఒక వీడియోని అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్ ఇచ్చింది. ఆ విజువల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. నేను మా అధికారులకు సూచన చేస్తున్నా, రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ ను మా ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్ తో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి. అది ప్రీ కండిషన్. హాయ్, ఐఎమ్ నాట్ ఎ స్టార్. అర్జెంటుగా నా సినిమా టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశము లేదు. కానీ ఓ సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగిన యాక్టర్గా త్వరలో మీ ముందుకు రాబోతున్నాను. చిరంజీవి గారు చేసిన ఆ ఒక్క వీడియో చాలు యువతలో మార్పు తీసుకురావడానికి. నా అవసరం లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చేసిన సూచన నన్ను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేలా చేసింది. యువతలో చాలామంది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం మనందరికీ తెలుసు. వారిని మనం నేరస్తులుగా చూస్తున్నాం. వారిని నేరస్తులుగా మారుస్తున్నది ఎవరు? మనం కాదా? వాళ్ళని ప్రమాద మంచున నిలబెడుతున్నది ఎవరు? ఈ సొసైటీ కాదా? వారికి డ్రగ్స్ అందిస్తున్న ఫ్రెండ్స్ తప్పు కావచ్చు, డ్రగ్స్ సప్లై చేస్తున్న ఏజెంట్స్ది తప్పు కావచ్చు, పిల్లలు ఏమైపోతున్నారో పట్టించుకోలేని తల్లిదండ్రులది తప్పు కావచ్చు, సెల్ఫ్ కంట్రోల్ లేని యూత్ది తప్పు కావచ్చు, మన చుట్టూ డ్రగ్స్ దొరుకుతున్నా పోలీసులకు ఇన్ఫామ్ చేయని మనందరిది తప్పు కావచ్చు. నేను ఈ రోజు నుంచే డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మూలించడానికి చేయి కదుపుతున్నా. రండి, నా చేతిలో చేయి వేసి కదలి రండి. ఇక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్న వాళ్ళందరూ రావాలి. గారు మీరు రెండమ్మా, ప్రణితారు రావండి. ప్రభాస్ గారు యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా అది. ఇద్దరం ఫ్రెండ్స్గా చేసాము ఈశ్వర్ సినిమాలో. తర్వాత ఇమ్మీడియట్గా నాకు ఫ్రెండ్ క్యారెక్టర్సే ఆఫర్ చేశారు కొంతమంది ప్రొడ్యూసర్స్. అంటే యూనివర్సిటీలో ఉన్నప్పటి నుంచి కూడా నేను నా బ్యాచ్లో ఒక 5 ఇయర్స్ చేసినప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం అలవాటు. ఈ మూస ధోరణిలో యాక్టింగ్ చేయడం నాకు నచ్చేది కాదు, అందుకని ఫ్రెండ్ క్యారెక్టర్స్ అంటే ఒక ముద్ర పడుతుంది ఏమన్న దీంతో నేను ఫ్రెండ్ క్యారెక్టర్స్ని చేయకుండా ఒకవైపు ఉన్నాను. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఏలైనా కోరికతో ఉన్నాను. ఈలోపు నాకు బెస్ట్ డైరెక్టర్గా స్టేజ్లో నంది అవార్డు రావడం జరిగింది. ఒకవైపు బెస్ట్ డైరెక్టరు, మరోవైపు ఈటీవీ 2లో మాయాబజార్ అనే టెలివిజన్ సీరియల్ డైరెక్ట్ చేయడానికి ఈటీవీ నుంచి ఒక ఆఫర్ వచ్చింది.
సో ఈ విధంగా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేను ఆ పొలిటికల్ సెటర్ని డైరెక్ట్ చేసి దాదాపు 150 ఎపిసోడ్లు డైరెక్ట్ చేశాను. ఏ టైంలో యూనివర్సిటీలో నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం వచ్చింది. సో ముందు మూడు దారులు ఉన్నాయి, ఒకటి యాక్టరు, రెండు డైరెక్షన్ చేయొచ్చు, మూడు టీచింగ్. సో మా కుటుంబ సభ్యులందరూ కలిసి టీచింగ్ వైపు వెళ్ళడం బెస్ట్ అని డిసైడ్ చేశారు. నేను ఆ ప్రొఫెషన్లోకి వెళ్ళడం జరిగింది. కొన్నాళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత అర్థమైంది నేను ఏం కోల్పోయాను అని. ఎందుకంటే నాకు టీచింగ్ పెద్ద కష్టమేమి అనిపించలేదు, అది నాకు ఇష్టం కాబట్టి, అందులో నేను యాక్టర్ ట్రైనింగే చేస్తున్నాను కాబట్టి, స్టూడెంట్స్కి డైరెక్షన్ నేర్పిస్తున్నాను కాబట్టి నాకు పెద్ద కష్టం అనిపించలేదు. కానీ ఎక్కడో నేను నన్ను మిస్ అవుతున్నానని ఒక చిన్న ఫీలింగ్ కలిగింది. ఆలస్యం చేయకుండా నా లక్ష్యం వైపు ప్రయాణం చేశాను. అదే మీ అందరి ముందున్న ఈ డీల్. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా అనితకి, మా రాముకి, కల్పనకి, ఫనీ భయ్యకి, ఆకెళ్ళ శివప్రసాద్ గారికి, జేకే భారవి గారికి, ఎందుకంటే వీళ్ళు నాకు స్క్రిప్ట్లో చాలా సహాయం చేశారు. నేను స్క్రిప్ట్ అనుకున్న తర్వాత వాళ్ళతో డిస్కషన్ చేస్తే నాకు కావాల్సిన సూచనలు సలహాలు ఇచ్చారు. కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్ వస్తున్నాయంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడైనా కూడా ఆదరిస్తూనే వచ్చారు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ ఎప్పుడు కూడా ఆసక్తి ఉంటుంది. మా సినిమా చాలా డిఫరెంట్ అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. నేను ఆ విషయం ఇక్కడ ప్రస్తావించను, కానీ మా క్యాస్ట్ అండ్ క్రూ చూసిన తర్వాత డెఫినెట్గా ఇది డిఫరెంట్గా ఉంటుందని మీరందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. తినబోతూ రుచేందుకు అన్నట్టు ఇప్పుడు సినిమా గురించిన డీటెయిల్స్ నేను ఎక్కువ చెప్పడం లేదు. మరిన్ని విషయాలు ముందు ముందు మీడియా ఇంటర్వ్యూస్లో మనం మాట్లాడుకోవడం జరుగుతోంది. సో ఈ ఆహ్వానాన్ని మనించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. హను గారు మాడిన మాటల్లో వాట్ ఈ సెడ్ ఇస్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్. ఈ మధ్య నెలకు ఒకసారి నేను కింద మీటింగ్ పెడుతుంటా కొత్త ప్రొడ్యూసర్లకి. సో మీ డైలాగ్ కాపీ కొట్టారు మీరు. వాళ్ళకి ఏం చెప్తుంటారంటే ఈ మధ్య ప్యాషన్ అనే వర్డ్ చాలా ఫ్యాషన్గా వాడుతున్నారు అని చెప్పి రెగ్యులర్గా స్టాండర్డ్గా దాంతోనే స్టార్ట్ చేస్తామాట. సో ఎనీవేస్ కీప్ ఇట్ అని చెప్పి నేను సరదాగా అంటున్నాను. నాకు సడన్గా మీ మాట అంటే నువ్వు వచ్చిన మాట, అంటే నేను రెగ్యులర్ వాడే మాట ఇదే కదా అని చెప్పి. కళ అనే దానికి చాలా రూపాలు ఉన్నాయి. పెద్దలు అన్నాచారి గారు వీళ్ళందరూ మేబీ దే నో మచ్ మోర్ దెన్ వాట్ లిటిల్ ఐ నో. బట్ డాన్స్ ఫార్మాట్ అవ్వచ్చు, లేకపోతే నాటక రంగం అవ్వచ్చు, సినిమా కూడా దాంట్లో ఒక పార్ట్ ఒక కళ కింద వస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో కళ అనేది పక్కన పెట్టి వ్యాపారం అయిపోయింది సినిమా ఇండస్ట్రీ. కాబట్టి సినిమా ఇండస్ట్రీ స్టేజ్ ఇట్లా ఉందండి. టుడే స్టేజ్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. యాజ్ లాంగ్ యాజ్ వీ గివ్ రెస్పెక్ట్ ఫర్ ద ఆర్ట్ ఫార్మాట్, మనీ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫాలో. బట్ అది కూడా అది పక్కన పెట్టేసి వీఆర్ ఫాలోయింగ్ మనీ, నాట్ ద ఆర్ట్ ఫార్మాట్. దెర్ ఇస్ నో రెస్పెక్ట్ ఫర్ ఇట్ నౌ డేస్. మోస్ట్ ఆఫ్ ఇట్ వెరీ రేర్లీ యూ ఫైండ్ నౌ డేస్ పీపుల్ లైక్ హను ఆర్ సంబడీ రెస్పెక్టింగ్ ద ఫార్మాట్. హ్యావింగ్ సెడ్ దాట్ content is king, that's what I believed all of my life. My father believed, my grandfather believed that. So all our films, what we have made in the past 50 years, my journey is 37 years, my company's journey is about 50 years. All the films, we believed in the content. So I always believe content is king. ఈ మధ్య కాలంలో తగ్గింది కాబట్టి ఇట్స్ మోర్ ఆఫ్ కమర్షియల్ ఫిలిం అండ్ కమర్షియల్ ఆస్పెక్ట్స్. బట్ దే డోంట్ అంటే ఎక్కువసేపు ఎక్కువ రోజు లాస్ట్ కావు. సమ్ డే ఎ సర్కిల్ విచ్ ఇస్ గాన్ డౌన్ హ్యాస్ టు కమ్ అప్ అగైన్. ఐ థింక్ దట్ రెస్పెక్ట్ ఫర్ ద కంటెంట్ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. దట్స్ మై బిలీఫ్. సో పీపుల్ లైక్ యూ, మీరు అన్నారు ఇందాక వాట్ ఐ బీన్ దేర్, యు హావ్ బీన్ ఎ ప్రొఫెసర్ ఇన్ థియేటర్ ఆర్ట్స్ అండ్ థింగ్. సో వాట్ మోర్ కెన్ ఐ టెల్ యూ, యు నో ఎవ్రీథింగ్ రైట్ in the art format, you know almost everything. So what is that we look for is recognition. Recognition from people, look for recognition individually. Some people look for recognition for the work you have done, right? So I wish the whole team the best, you and Anita Garu and my brother Pesi supporting you, and each one of you all the very best, all the artists and technicians the best. And definitely I'll watch the film. He'll make me watch. I usually don't watch, but I know that this guy will make me watch, so I'll definitely watch this movie and then talk about it. Thank you. Thanks all of you.
సారీ అండి, ఐ టు లీవ్ ఇట్ ఎర్లీ, ఐ హావ్ మీటింగ్ డౌన్స్టేర్స్. నేను రావడానికి కారణం నాకు కోట్ల హనుమంతరావు గారికి ఉండేటువంటి పరిచయం, కోట్ల హనుమంతరావు గారి ప్రతిభా ప్రభ గురించి తెలిసి ఉండడం, కోట్ల హనుమంతరావు గారు రసరంజంలో భాగస్వామి కావడం, వీటన్నిటితో పాటు ఒక విశ్వవిద్యాలయంలో ఆచార్య స్థానంలో ఉండి కళా కళారూపాల గురించి ఎప్పటికప్పుడు విద్యార్థులకు కావలసినంత స్ఫూర్తిని అందిస్తూ ఇప్పుడు తానే ఒక డీల్ చేస్తున్నందుకు వారిని ఈ సందర్భంగా అభినందన తెలపడానికి మీ మధ్యకు వచ్చాం. 50 ఏళ్ళుగా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి నాకు ఒకనొకప్పుడు ఫిల్మ్స్, టీవీ, థియేటర్తో సంబంధం ఉండేది. మేనేజింగ్ డైరెక్టర్గా ఉండేటువంటిదే కాకుండా చైర్మన్గా కూడా కొన్నాళ్ల పాటు ఉన్నటువంటి అనుభవంతో నంది నాటకోత్సవాలు నిర్వహించినప్పుడు ఉండేటువంటి పరిస్థితి మీకు చాలామందికి తెలుసు. నంది టీవీ అవార్డ్స్ ఇచ్చినప్పుడు ఉండేటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలుసు. అలాగే నాటకానికి కూడా నంది అవార్డ్స్ ఇవ్వడం అనేటువంటిది మీకు అందరికీ తెలుసు. కళాకారుడికి కావాల్సినది ఏమిటంటే, నువ్వు చేస్తున్న పని చాలా గొప్పది, నీ యొక్క నటన చాలా గొప్పగా ఉంది, నీవు చాలా అందంగా తీసావు సినిమాని, నువ్వు చాలా అందంగా నటించావు నాటకంలో, నువ్వు చాలా గొప్పగా నటించావు నాటకంలో, నీ డైలాగ్ డెలివరీ బాగుంది, నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బాగుంది అని ఏ కళాకారుడిగా ఉండేటువంటి రచయితకు చెప్పినా వాళ్ళ హృదయం పొంగిపోయి మరింతగా వాళ్ళ ప్రతిభ వెలగడాని కోసం చెప్పిన అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి సినిమాగా సిటదల్ క్రియేషన్స్కి డైరెక్టర్గా తానుంటూ కుటుంబ సభ్యుల, మిత్రుల, సన్నిహితుల యొక్క సహచర్యంలో వారి యొక్క సహకారంతో ఈ డీల్ అనేటువంటి సినిమాను డైరెక్ట్ చేస్తున్నటువంటి హను కోట్లకి, కొత్త రూపంలో హను కోట్లకి నా యొక్క అభినందనలు. ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులకు కానీ ఈ సినిమాలో భాగస్వామైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క అభినందనలు. ఈ సినిమా బాగా నడిచి హను కోట్ల ఇలాంటి సినిమాలని తీయడానికోసం అని చెప్పని ఇంకా మునుముందుకు సాగాలని చెప్పని ఆ స్వామిని నేను ప్రార్థిస్తూ, ఒక నటుడిగా నాటకంలో ఉన్నాడు, ఒక నటుడిగా ఈటీవీలో ఉన్నాడు, ఇవాళ స్క్రీన్కి కూడా నటుడిగా ఉంటూ డీల్ అనేటువంటి సినిమాలో డైరెక్టర్గా కూడా పనిచేస్తూ ఒక పక్కన మా ఆకెళ్ళ శివప్రసాద్, మరో పక్కన బుర్రసాయి మాధవ్ లాంటి వాళ్ళ యొక్క ఆశీస్సులను కూడా తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి హను కోట్లకి, అనితారావుకి, రామకృష్ణకి, వారి కుటుంబ సభ్యులకు, మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ దీనికి వెనకంతా కూడా మిత్రులు నాకెంతో శ్రేయోభిలాషులు. శ్రీ బస్రెడ్డి గారు కూడా ఇందులో భాగస్వామిగా ఈ యజ్ఞంలో తాను సైతం అన్నట్టుగా ఉన్నారు కాబట్టి వారికి కూడా నా యొక్క అభినందనలు, అభివందనం తెలుపుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. డీన్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అంటేనే నాకు ఎక్సైట్మెంట్ వచ్చింది. ఏమని, సచ్ ఎ క్యాలిబర్ పర్సన్ సినిమా తీస్తాడు, డైరెక్షన్ చేస్తాడు, అప్పుడు ఆయన హీరో అని తెలియదు నాకు, ఇంకా డైరెక్షన్ చేస్తాడు అని ఉద్దేశంతో సరే సార్ వీ విల్ హెల్ప్ యూ అవుట్ అని చెప్పని పిఎల్కే గారు నా దగ్గరికి తీసుకొస్తే చేద్దాం సార్ అని చెప్పని చెప్పాను నేను. పిఎల్కే గారు అంటే మా కంపెనీలో డైరెక్టర్గా పనిచేస్తాడు, ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఓల్డ్, 14-15 సంవత్సరాల నుంచి నా దగ్గరనే ఉన్నాడు. అంతకుముందు ఈటీవీలో ఓ 15 సంవత్సరాలు ఉండి వచ్చాడు. సో మంచి టీం ఉంది కదా ఇది, ఆయన సినిమాటోగ్రఫీ కూడా చేసినారు కనుక మన కెమెరాలు గిమెరాలు అన్నీ ఉన్నాయి, మంచిగా చేసి చేసుకుందాం అనే ఉద్దేశంతో సహకారం చేసిన సినిమా కూడా చూసిన బాగొచ్చింది. ఆల్రెడీ దాని మీద కమింగ్ సూన్ డీల్ 2 అని కూడా పెట్టేసేసాడు దాని మీద ఎందుకు. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ గుడ్ ఆల్వేస్. సో ఇది సక్సెస్ఫుల్ కావాలి అని చెప్పని డీల్ 2 కూడా దానికి మేము తప్పనిసరిగా మేము చేయాల్సింది మేము చేస్తాము అను గారు. సో లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ పర్టిక్యులర్ థింగ్ అండ్ పబ్లిసిటీ, డిజిటల్ పబ్లిసిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఏమైపోతుందంటే పేరు లేని స్టార్ ఉంటే పబ్లిక్ థియేటర్లకు రావడానికి ఇబ్బంది పడుతున్నారండి. అది నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, చేంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా చూసినాను. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే చాలామంది ఓటీటీకి అలవాటైపోయి ఇది ఎలా కాకుంటే రేపు ఎట్లా మళ్ళీ ఓటీటీలో వస్తుంది కదా చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో 2 గంటలు ట్రాఫిక్ జామ్లో పోయి థియేటర్కి పోయి సినిమా ఎందుకు చూడాలి అనే ఉద్దేశం అది పెరిగిపోయింది. కానీ దాని నుంచి ఏమవుతుందంటే రాను రాను సినిమా ఇండస్ట్రీకి పెద్ద దెబ్బ తగులుతుంది, చేసేవాళ్ళు తక్కువైపోతారు. సో ఆ చేసేవాళ్ళు అదేదో కమర్షియల్ కొరకు చేసేది చేస్తుంటారు.
సో ఆర్టిస్టిక్ వాల్యూ ఉన్నది, మంచి స్టోరీ ఉన్నవి, ఆ విలువ గల సినిమాలు రావాలంటే దయచేసి మీరు మీడియా వారు కూడా ఈ పెద్ద స్టార్ లేని సినిమాలను కొంచెం ప్రోత్సహించాలండి. లేకుంటే మీకు ఇట్లా కెమెరాలు పెట్టుకొని ఫంక్షన్లు పెట్టుకొని కూడా మీకు కరువు అయిపోతాయండి. అది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఏదో ఒక సినిమా 1000 కోట్లు పెట్టి 500 కోట్లు పెట్టి తీసి సినిమాలు, ఎస్ దట్స్ సీజీ ఎఫెక్ట్, ఇవాళ రేపు ఏఐ యూజ్ చేసి ఇంకా ఎక్కువ చేసుకుంటూ వెళ్తారు. కానీ ఒక మంచి కథ ఉన్న, ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్న, మంచి యాక్టర్స్ ఉన్న సినిమాను థియేటర్లో పోయి చూస్తే వాళ్ళు కూడా అందరూ ఆనందపడతారు, మళ్ళీ ప్రోత్సాహం చెంది రెండో సినిమాకు కూడా తయారు కావడానికి ప్రయత్నం చేస్తారు. సో ప్రతి చిన్న ప్రొడ్యూసర్లను బతికేయడానికి ప్రయత్నం చేయాలి మీడియా వాడు, మరియు ఈ ఆన్లైన్ మార్కెటింగ్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్ మీరందరూ ఈ గ్రూప్ గ్యాంగ్లోనే 100 మంది ఉంటారు, మీకు 100 మంది, మీకు ఒక్కొక్కరికి 1000 మంది అన్న ఫ్రెండ్స్ ఉంటారు, వారందరితో షేర్ చేయండి, అందరితో ఈ ట్రైలర్ షేర్ చేయండి, ఐఎంటీవీకి వెళ్ళి అక్కడ రేటింగ్ ఇవ్వండి. సో దాని నుంచి సినిమా థియేటర్లో రిలీజ్ కావడమే కాకుండా సినిమా థియేటర్ రిలీజ్ కాంది ఓటీటీ వాళ్ళు తీసుకోవడం లేదు, సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి కొంచెం మంచిగా ఉండి ఐఎంబీడీలో మంచి రేటింగ్ ఉంటే ఒక ఓటీటీ నుంచి కూడా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వచ్చిన డబ్బులతోన ఆయన ఇంటికి తీసుకుపోయే తక్కువ ఉంటుంది, కానీ మళ్ళీ రెండో సినిమాకే పెట్టబోతాడు. సో దయచేసి మీరందరూ ఆయనకు కూడా సహకరించండి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇక ఇప్పుడు సభలో ఉన్న సుప్రసిద్ధ రచయిత హరు గారు ఒక మంచి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఆ ప్రయత్నం విజయవంతం అవ్వాలి. ప్రతి ఒక్కరూ ఆ సినిమాను ఆదరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నేను ఒకటే చెప్తానండి, సినిమా బాగుంటే దాన్ని ఎవ్వడు ఆపలేడు, సినిమా బాగోకపోతే దాన్ని ఎవ్వడు లేపలేడు. దెర్ ఈజ్ నో డౌట్, ఎవ్వరూ లేపలేరు సినిమా బాగోకపోతే. సినిమా బాగుంటే ఎవ్వడు దాన్ని ఆపలేడు. బాగుంటాం బాగోకపోవటం రెండే ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు సినిమా అనేది థియేటర్లకు వెళ్ళి చూడటానికి ఇష్టపడతాడండి, ఓటీటీలో చూద్దామని ఎవరు అనుకోరు. ప్రతి కళారూపానికి దాని సహజ స్వరూపం ఒకటి ఉంటుంది. నాటకం అనేది థియేటర్లోనే చూడాలి, అది రికార్డ్ చేసి టీవీలో చూద్దామని ఎవరు అనుకోరు. సినిమా అనేది థియేటర్లోనే చూడాలి, సీరియల్ అనేది టీవీలోనే చూడాలి. జీవితాన్ని చిన్నగా చూపించేది టీవీ, జీవితాన్ని అది పెద్దగా చూపించేది సినిమా, జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు చూపించేది నాటకం. వాటి అవన్నీ వాటి సహజ స్వరూపాలు, అలాగే చూద్దాం అనుకుంటారు. కానీ ఎందుకు థియేటర్కి వెళ్ళి సినిమా చూడలేదు అంటే బాగట్లేదు, ఎవరే చేస్తాడు. సినిమాకి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? ఒక ఫ్యామిలీతో వెళ్ళి సినిమాకి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత టైం స్పెండ్ చేసి నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన తర్వాత అది బాగలేకపోతే ఎంత బాధేస్తుంది అనుకుని ఏం చేస్తున్నాడు? అది బాగుందో లేదో తెలుసుకున్న తర్వాత వెళ్దాం అనుకుంటున్నాడు. సినిమా బాగుంది అంటే వాడు ఖచ్చితంగా ఎంత టైం అయినా స్పెండ్ చేసి ఎంత డబ్బు అయినా స్పెండ్ చేసి థియేటర్కే వెళ్ళి సినిమా చూస్తాడు. అది సినిమా లక్షణం, సినిమాకి మనిషికి ఉన్నటువంటి అనుబంధం, అనుబంధం అది. కాబట్టి డోంట్ వరీ బ్రదర్, సినిమా బాగుంటే ఖచ్చితంగా థియేటర్కి వస్తారు, చూస్తారు. బాగుంటామంటే ఏమిటి? నేను అందరూ ఒకటే చెప్తుంటానండి, డిస్కషన్స్లో కూర్చున్న ప్రతిసారి చెప్తుంటా, ఏమిటి సినిమా అంటే? నేను తప్పు చేయను, అస్సలు ఒక్క తప్పు కూడా లేకుండా సినిమా చేయాలంటే అది ప్యారలల్ మూవీ అవుతుంది, లేకపోతే ఆఫ్ బీట్ మూవీ అవుతుంది, ఆర్ట్ మూవీ అవుతుంది. మరి తప్పులు చేయటం సినిమానా? కాదు. జనానికి నచ్చే తప్పులు చేయటమే కమర్షియల్ సినిమా.
ఏ తప్పు జనానికి నచ్చుతుంది అని తెలిసిన వాడు సక్సెస్ అవుతాడు, ఏ తప్పు జనానికి నచ్చుతుందో తెలియని వాడు ఇక్కడ సక్సెస్ కాడు. సింపుల్ లాజిక్. జనానికి నచ్చే తప్పులు చేయటం, ఆ నచ్చే తప్పులు ఏమిటని తెలుసుకోవడం చాలా కష్టం అండి. అన్నిటికంటే కష్టమైంది అదే. ఏ తప్పు జనానికి నచ్చుతుంది, ఏది ఒప్పు అని చెప్పడం అనేది పెద్ద ఇష్యూనే కాదు. ఏది అబద్ధం అని తెలుసుకోవడం ఇష్యూనే కాదు. రాత్రి సూర్యుడు వస్తాడు అనేది అబద్ధం, ఇది చెప్పడానికి పెద్ద క్రియేటివిటీ ఏంటి? పగలు చంద్రుడు వస్తాడు అని చెప్పడం అనేది అబద్ధం, ఇది తెలుసుకోవడానికి పెద్ద క్రియేటివిటీ ఏంటి? రాత్రి కూడా సూర్యుడు రావడానికి ఏం చెయ్యాలని చెప్పేది క్రియేషన్. పగలు చంద్రుడు వస్తే ఏం జరుగుతుందని చెప్పేది క్రియేషన్. ఈ చెప్పే క్రమంలో ఏ తప్పులు మనకి నచ్చుతాయి, ఆడియన్కి నచ్చుతాయి. ఆడియన్స్ అందరూ ఒకేలా ఉండరు, కానీ ఆడియన్స్ అందరికీ నచ్చేటువంటి తప్పులు చేయటమే సినిమా. అస్సలు తప్పులు చేయడం అనేది సినిమా కాదు. ఏది నచ్చే తప్పు, ఏది నచ్చని తప్పు మనం తెలుసుకోగలగాలి. ఈ ప్రాసెస్లో వెళ్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారండి. అది ఎవరు, నేనేదో పెద్ద పుడింగినేం కాదు. ఏవి నచ్చే తప్పులు అంటే నేను కూడా అన్నీ చెప్పలేను. పలానా సినిమా ఎందుకు పోయిందంటే చెప్పగలను, కానీ నేను చేసే సినిమా గురించి నేను చెప్పలేను. ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమా గురించి మాట్లాడగలను, రిలీజ్ అయ్యి చూసిన సినిమా గురించి, చేస్తున్న సినిమా గురించి నేను మాట్లాడాను. అది సినిమా థియేటర్లో ఉన్న కష్టం, సినిమా చేయటంలో ఉన్న కష్టం. సో ఈ కష్టాలన్నీ తెలుసుకుని మీరు ప్రయత్నించండి, ఖచ్చితంగా మంచి సినిమా బయటకు వస్తుంది. హనుమంతరావు గారి గురించి నేను విన్నాను, హనుమ గారి గురించి ఖచ్చితంగా మంచి సినిమా చేసుంటారు, ఖచ్చితంగా అది జనాదరణ పొందుతుంది, పొందాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ద గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. పరిచయం అండి. ఆయన స్టేజ్ మీద బ్రహ్మాండమైన నాటకాలు చేశారు. అట్లాగే మొదటి ప్రయత్నంగా ఈ సినిమా చేశారు. ఆయన అనుభవం అదేవిధంగా ఆడియన్స్ అంటే ఒక సాధారణ ప్రేక్షకుడిలాగా ఆలోచించారు. అలాగే ఒక కళారూపాన్ని ఎంత చక్కగా తీర్చిదిద్దగలుగుతాం అంత బాగానే చేశారు. కనుక వారి ప్రథమ ప్రయత్నం దిగ్విజయంగా సక్సెస్ఫుల్ అయ్యి మళ్ళీ మరో ప్రయత్నాలు అది చేస్తూ, అంటే చిన్న సినిమాకి ప్రాణం పోయింది, ప్రాణం లేదు అన్న పరిస్థితుల్లో ప్రాణప్రతిష్ఠ చేయడానికి ఆ సినిమా తీసేరము. విష్ హిమ్ ఆల్ సక్సెస్ అండి. మీరందరూ కూడా చక్కగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్ మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు, అండ్ వచ్చిన పెద్దలకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో తెలియదు ఇప్పుడు హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా ఉంది నాకు. అంటే స్టేజ్ కొత్త కాదు, మూవీస్ కొత్త కాదు, టెలివిజన్ కొత్త కాదు, అందరికీ తెలిసిన దాన్నే నేను మీ అమ్మాయిని. బట్ అయినా సరే ఒక మూవీ గురించి ఒక మెయిన్ అంటే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసిన అమ్మాయిగా స్టేజ్ మీద నించొని మాట్లాడాలంటే కాల్చేతులు వణుకుతున్నాయి, నాకు గొంతు కూడా తడబడుతుంది. బట్ ఫస్ట్లీ హను సార్ థ్యాంక్ యూ సో మచ్, అనిత మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్, సుజాత అక్క థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎందుకు అంటే ఒక తెలుగు అమ్మాయిని అయ్యుండి కూడా చాలా ట్రై చేశాను మూవీస్కి నేను. బట్ మనకి ఒక మంచి నా పర్సనల్ వ్యూ ఏంటంటే సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా సరే మంచి ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్ చేయడమే ఇంపార్టెంట్. ఎందుకంటే అలా ఒక ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తేనే మనం జనాల్లోకి వెళ్తాము, జనాలు మనల్ని గుర్తుపడతారు. ఎప్పుడు కూడా చేస్తున్నామా లేదా అనేది కాకుండా బయటికి వెళ్ళినప్పుడు నన్నుగా గుర్తుపట్టే జనాలు నాకు కావాలి. సో అలా నన్నుగా ఈ మూవీ నుంచి నన్ను డెఫినెట్లీ రికగ్నైజ్ చేస్తారు, బికాస్ ఐ నో నాకు తెలుసు వాట్ ఐ హ్యావ్ షూటెడ్ అని అండ్ ఎంత బాగా వచ్చింది అనేది కూడా ఐ నో. ఇప్పుడు కూడా ఇట్లా డగ్ 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 చేతులు అనుకుతున్నాయి. బట్ సో అంటే మీరందరూ వెయిట్ చేయాల్సిందే, అంటే ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది పోస్టర్ చూసినా సరే, ట్రైలర్ లాంచ్ తర్వాత ట్రైలర్ చూసినా సరే మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ దిస్ అనేది. అంటే ఏదైతే ఉందో, ట్రైలర్ ఏదైతే ఉందో అది చూడగానే మీకు అరే ఇది థియేటర్లకు వెళ్ళి చూడాల్సిన సినిమానేమో అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. దాట్ ఐ కెన్ అష్యూర్ యూ, బికాస్ నాకే ఆగట్లేదు ఎప్పుడు రిలీజ్ అవుతుంది, రిలీజ్ డేట్ ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు థియేటర్లకు వెళ్ళి చూడాలి, ఎప్పుడు ప్రమోషన్ స్టార్ట్ చేయాలి, ఎప్పుడు నా వాళ్ళకి చెప్పాలి నేను అనేది ఒక ఎక్సైట్మెంట్ నాలో ఉంది. అండ్ డెఫినెట్లీ అదే ఎక్సైట్మెంట్ మీ అందరిలో కూడా ఉంటుంది అని నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ సో ఇక్కడ అంటే ఒక కెమెరా ముందు నేను యాక్ట్ చేసిన ఇన్ని కెమెరాల ముందు మాట్లాడుతుంటే భయం వేస్తుంది. సో ఈ కెమెరాస్ అన్ని తీసుకొచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.
ఆ వెల్కమ్ చెప్పలేదు, బట్ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఉంటే టెన్షన్ అవుతుంది, ఐ నో వాట్ పవర్ యూ హ్యావ్, సో అందుకనే ఆ పవర్ వల్ల నాకు వైబ్స్ వచ్చాయి. బట్ అందరికీ, ప్రతి ఒక్కరికి హూ ఎవర్ సపోర్టెడ్, ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ సార్ థ్యాంక్ యూ సో మచ్, అనిత మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండ్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. సో ఇది నా ఫస్ట్ మూవీ అండ్ నాకేం తెలీదు స్క్రీనింగ్ పిక్చర్ ఇండస్ట్రీ ఏం తెలీదు, బట్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ అనిత మ్యామ్ అండ్ హనుమంతరావు సార్. వాళ్ళే నన్ను సెలెక్ట్ చేసి ఈ రోల్కి సెట్ అవుతా అని అనుకొని నన్ను పెట్టినందుకు అక్క ధరణి అక్క, నీకే వణుకుతే నేనేమనాలి, ఇట్స్ షివరింగ్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ మ్యామ్, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. అంటే ఈ స్టేజ్లో ఇట్లా నిల్చుంటాను నేను అసలు అనుకోలేదు. ఇప్పుడు కూడా మార్నింగ్ అయినా నైట్ అయినా పడుకునేటప్పుడు అసలు నేనేనా అని కూడా అనుకుంటూ ఉంటా ఒక్కొక్క మూమెంట్లో, కాదు కాదు అది నేను కాదు ఇంకెవరో అని కూడా అనుకుంటా. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, సార్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ టీమ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ అన్ని. ఇందులో భాగస్వామ్యం సుజాత రమ్మా, సుజాత దీక్ష, ఎస్పెషలీ నా మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ సో మచ్. నేను జనరల్గా అందరికీ V6 చంద్రవ్వ, V6 చంద్రవ్వ, 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 చంద్రవ్వగానే ఫిక్స్ అయిపోయి బ్రాండ్ వేసేసుకున్నాను. నేను ఆ బ్రాండ్లోంచి కొంచెం, అంటే చంద్రవ్వ అనే క్యారెక్టరే తప్ప అమ్మాయి చంద్రవ్వ కాదు అనేది బయటికి రావాలి అన్న ఆలోచనతో నేను రీసెంట్గా కొన్ని సినిమాలు చేస్తున్నాను, అందులో భాగంగా డీల్ కుదుర్చుకున్నాను ఈ సినిమాతో కూడా. సో డీల్ సినిమాలో నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను సార్, థ్యాంక్ యూ సో మచ్. అనుకోట్ల సార్ నాకు ఈ అవకాశం ఇచ్చారు అంత మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, మంచి అవకాశం నాకు. నేను అంటే నా డీల్ ఏందనేది మాత్రం బయట పెట్టాను, ఎందుకంటే సినిమా చూసినప్పుడు తెలియాలి మీ అందరికీ. సో డీల్ సినిమా మీరు అనుకుంటున్నట్టు కానీ నిజంగా మంచి, ఇది కూడా ఒక డీలే, ఇట్లా వచ్చిపోవుడు కూడా, ఎందుకంటే ఒకసారి కెమెరాలో కనబడవచ్చు అన్న ఆలోచన కూడా ఉంటుంది, అది కూడా కావచ్చు. సో సో అట్లాంటి అంటే ఒక మంచి క్యారెక్టర్ ఉంది అనేసరికి నేను కూడా తప్పకుండా సార్ చేస్తాను అన్నాను. అండ్ చంద్రవ్వ, చంద్రవ్వలోంచి కొంచెం ఇక్కడ నేను నాలాగా కనబడతాను, సో దానికి మాత్రం చాలా హ్యాపీ. నేను నన్ను స్క్రీన్లో చూసుకున్నాను, సినిమా చాలా బాగా వచ్చింది, మీరందరూ ఎంజాయ్ చేస్తారు సినిమా చూసినప్పుడు. సో మా వైపు నుండి, ఈ సినిమా వైపు నుండి మమ్మల్ని ప్రమోట్ చేసే బాధ్యత మీదే అన్న, కెమెరాలన్నీ మీ చేతిలోనే ఉన్నాయి కాబట్టి మీరే బాధ్యులు, మీరు మీకే వదిలేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చినందుకు, అలాగే థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ప్రమోట్ చేస్తున్నందుకు. సో అన్న దీంట్లో మంచి వేషం నాకు ఇచ్చినందుకు ప్రోత్సహించాడు, అలాగే అంత బాబీ సినిమా అందరికి అండ్ కో ఆర్టిస్ట్ యాక్టర్స్ అందరికి ఐ విష్ యు గుడ్ లక్. ది బెస్ట్, ఎందుకంటే హనుకోట్ల గారు తనకున్న ఎక్స్పీరియన్స్ అంతా రంగరించి, అంటే తను చెప్పినట్టు కంటెంట్ బేస్డ్, హీరోనా హీరోయిన ఎవరని కాదు, క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ మూవీ. ప్రతి ఒక్కరు మా టీమ్ అంతా వీఆర్ వెరీ లక్కీ, మాకు మంచి ఆర్టిస్టులు దొరికారు, అందరూ దొరికారు. సో సినిమా ఇట్ వెంట్ ఆఫ్ వెరీ వెల్, ఇంకా దాన్ని మీరు ముందుకి తీసుకెళ్ళి మాకు చాలా అండదండగా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్కి వచ్చిన పెద్దలు, ఇన్వైటెడ్ గెస్ట్స్ అందరికీ చాలా థ్యాంక్స్, అండ్ ఇక్కడ ఉన్న మా క్రూ అండ్ టెక్నికల్ సపోర్ట్ వాళ్ళకి, డైరెక్షన్ టీమ్, ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్స్. మీ అందరికీ తెలిసి సినిమా అంటే ఓ ఇద్దరు నలుగురు చేస్తే అయ్యేది కాదు, వందల మంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో అంతమంది వర్క్ చేసి వాళ్ళ బెస్ట్ ఇచ్చినందుకు ఇవాళ మేము మీ ముందుకు రాగలుగుతున్నాము. సో వాళ్ళు ఇక్కడ లేకపోయినా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ మురళీకృష్ణ గారు మాతో చాలా లాంగ్ జర్నీ సార్, ఇప్పుడు కూడా మా వెంట ఉన్నందుకు మేము చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాము. అట్లాగే రమణాచారి కానీ, రమణాచారి గారు కానీ, బసిరెడ్డి గారు కానీ, బుర్ర సాయిమాధవ్ గారు కానీ, ఆకెళ్ళ గారు కానీ, వీళ్ళంతా మాతో చాలా లాంగ్ టైం జర్నీ, ఇప్పుడు కూడా మా చేయి వదలలేదు. సో దానికి మేము చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాము. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ సిటడెల్ క్రియేషన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.